హలో అండి, అందరూ రాఖీ పౌర్ణమి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి. నేనైతే 7 ఇయర్స్ తర్వాత అన్నయ్యకి అయితే రాఖీ కట్టడం జరిగింది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి ఈ విధంగా అయితే రాఖీ కట్టాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వీడియో మొత్తం చూసేయండి. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటియాలన లాలన అన్నయ్య, నా కంటే ముందుగా పుట్టిన నా ఇంకో రూపం తానుగా, నా నీడకి ప్రాణాలుగా నిలిచింది తానేగా.